నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. కంప్లీట్ హార్ట్ బ్లాక్ అని ఒక పేరు విని ఉంటారు. సడన్గా ఒక పేషెంట్కి కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనే వచ్చింది. కార్డియక్ అరెస్ట్ అని ఒకటి ఉంటుంది, హార్ట్ అటాక్ అని ఉంటుంది. ఈ మూడు పదాలు ఏది ఉంటుందో టోటల్ డిఫరెంట్. సో బేసిక్లీ మేము చూడాలంటే హార్ట్కి రెండు అవసరం. ఒకటి ఫుడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై, ఎనర్జీ గురించి బ్లడ్ సప్లై ఒకటి కావాలి. అది బ్లడ్ సప్లై, అది ట్యూబ్స్ వల్ల అవుతాయి. రెండోది ఎలక్ట్రికల్ సప్లై కూడా కావాలి హార్ట్ బీట్ కొట్టుకోవడానికి. సో ఎలక్ట్రికల్ సప్లై, బ్లడ్ సప్లై, ఈ రెండు హార్ట్కి ఉంటేనే హార్ట్ మంచిగా పనిచేస్తాయి. ఏదైనా తేడాలు వచ్చాయి, బ్లడ్ సప్లైలో తేడాలు వస్తే దానికి హార్ట్ అటాక్ అంటారు. ఎలక్ట్రికల్ సప్లై ఏది ఉంటుందో హార్ట్లో కూడా ఒక భగవంతుడు ఒక ఇచ్చారు. ఏంటంటే కొన్ని బ్యాటరీస్ ఇస్తారు లైఫ్ లాంగ్, అది ఎస్ఐ నోడ్ అని ఉంటుంది, ఏవి నోడ్ అని ఉంటుంది. జస్ట్ లైక్ బ్యాటరీ లాగా అది ఇంపల్స్ ఇస్తుంటుంది. మాకు వాచ్లో ఏది బ్యాటరీ లేదో, వాచ్లో అయితే 2-3 ఇయర్స్కి మేము చేంజ్ చేయాలి. కానీ హార్ట్లో అట్లా కాదు, బ్రతికిన కాలం అది పనిచేస్తూనే ఉంటుంది. సో ఎలక్ట్రికల్ సప్లైలో ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికి డిఫరెంట్ ఫ్రమ్ హార్ట్ అటాక్. ఫస్ట్ మీరు రెండు అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటే ఎలక్ట్రికల్ సప్లైలో టోటల్లీ డీరేంజ్మెంట్ అయిపోతే దానికి కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. ఏవి డిసోసియేషన్ అంటే మీదనున్న ఛాంబర్ యాట్రియా అండ్ కిందనున్న ఛాంబర్ వెంట్రికల్ వేరే వేరేగా కొట్టుకుంటుంది. దానివల్ల బ్లడ్ సప్లై మాకి హోల్ బాడీకి కార్డియక్ అవుట్పుట్ ఏదో అది తగ్గిపోతుంది. ఏవి డిసోసియేషన్ అంటారు. సో ఎలక్ట్రికల్ సప్లై ప్రాబ్లం ఉన్నది, కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్నది, ఆర్ టైప్ 2 ఏవి బ్లాక్ ఉన్నది, ఆర్ 6 సైనస్ సిండ్రోమ్ ఉన్నది, సైనస్ అరెస్ట్ ఉన్నది, ఇట్లాంటి వాళ్ళకి పేస్ మేకర్ పెడతారు. సపోజ్ పేషెంట్కి బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉన్నది అంటే దానికి స్టెంట్ ఆర్ బైపాస్ సర్జరీ చేస్తారు. సో ఒక పేషెంట్కి రెండు ఉండొచ్చు. సో పేస్ మేకర్ ఏది ఉంటుందో హార్ట్ అటాక్కి పెట్టరు, ఎలక్ట్రికల్ సప్లై ఆఫ్ ది హార్ట్లో అది కూడా హార్ట్ రేట్ తగ్గిపోతే దానికి పేస్ మేకర్ పెడతారు. అంటే ఒక మెయింటైన్ చేయడానికి 60 or 70 నార్మల్ హార్ట్ రేట్ అది మెయింటైన్ చేయడానికి పేస్ మేకర్ పెడతారు. సపోజ్ కొంతమందికి హార్ట్ రేట్ ఎలక్ట్రికల్ సప్లై షార్ట్ సర్క్యూట్ అయ్యి హార్ట్ రేట్ సడన్గా 200 అవుతుంది, దానికి సుప్రా వెంట్రికులార్ టకికార్డియా అంటారు. దానికి ఏంటంటే రెండు వైర్స్ లాగా ఏదో అది జాయింట్ సర్క్యూట్ అయిపోతే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల అది సెపరేట్ చేస్తారు. సో పేస్ మేకర్ ఎలక్ట్రికల్ సప్లై ఆఫ్ ది హార్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఆర్ మొబీస్ టైప్ 1 or టైప్ 2 ఏవి బ్లాక్ ఏదైనా వస్తే సిమ్టమాటిక్ పేషెంట్స్కి పేస్ మేకర్ పెడతారు. థ్యాంక్ యూ.